గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని గుంటూరు జిల్లా పెదగొరపూడి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. వైసీపీ మద్దతుతో గెలిచిన సర్పంచులకు క్రోసురులోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాతంశెట్టి రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో 94 పంచాయతీల్లో 68 పంచాయతీ స్థానాల్లో వైసీపీ మద్దతుగా నిలిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగరవేసిందన్నారు. ఈ విజయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే ప్రజలు పంచాయతీ పోరులో వైసీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించారని అన్నారు. టీడీపీ కంచుకోటల లాంటి గ్రామాల్లో వైసీపీ అభ్యర్థులు గెలవడం జరిగిందన్నారు. జరగబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇంకా ఎక్కువ మెజార్టీ రావాలని వైసీపీ నాయకులను కార్యకర్తలను ఆకాంక్షించారు. ముందుగా నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాతంశెట్టి రామాంజనేయులు, క్రోసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంప జ్వాల లక్ష్మీ నరసింహారావు, నియోజకవర్గ నాయకులు కంచెటి సాయిబాబు, వైసీపీ శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు. మరి ఎట్లాంటి విలేజ్లు నేను జగన్ వేస్తుంది ఈ ఎందుకు మనం ఈ పోటలు పడగొట్టామని చెప్పి నేను జగనుండి టెస్ట్ చేయడం జరిగింది. దీంతో స్వల్ప మెజార్టీతో ఏవే ద్వారా ఎన్నికొచ్చుకోండి. మరి ఇలాగా ప్రతి గ్రామాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని కార్యకర్తలను గెలిపించడానికి ఉద్దేశంతో మన నాయకులు అందరూ కష్టపడి పనిచేసి గెలిపించడానికి మా వద్దు కంచే సాయి గారి, మరి గంగాధర్ రెడ్డి గారి, కృష్ణారెడ్డి గారి, చౌదరి గారి, ఇలాగ అందరూ ప్రతి వాళ్ళు ఒక భాష్యం తీసుకొని ఒక మండలం తీసుకొని తలకొండ ఎమ్మెల్యే గారి ఇలాగ ప్రతి ఒక్కరు తన ఒక భాష్యం తీసుకొని ఒక సైనికులాగా పనిచేసి రేపు 2, 3, 4 గంటల వరకు కూడా పనిచేసి కార్యకర్తలకి అండగా ఉండి వీళ్ళందరూ విజయోత్సవం వాళ్ళు భాగస్వామ్యవారు నేను అసెంబ్లీ ఎలక్షన్ లో అందరికి నేను పార్టీ చేయడం జరిగింది. నా విజయోత్సవంలో మీరు కట్టుకోలేదు. నేను మీ పంచాయతీ ఎలక్షన్ లో కానీ డెప్యూటీ ఎలక్షన్ లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్ లో కానీ మీ కండగా ఉండి మిమ్మల్ని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు నేను పార్టీ చేయడం జరిగింది. ఆ పార్టీ కూడా నేను మీ అందరినీ గెలిపించడానికి మరి మీ అందరూ కష్టపడి నాయకులు కష్టపడి మీ అందరినీ నాయకులుగా తయారు చేయాలని కానీ ఒక మంచి టీం తయారు చేయాలని కానీ మరి పంచాయతీ